నుంచి మా హెచ్ఓడి మ్యామ్ 10 టైమ్స్ మా ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసింది. మా ప్రాజెక్ట్స్ కూడా కంపెనీ నుంచే కావాలి అని చెప్పి చెప్తున్నారు. ఇన్స్టిట్యూట్ నుంచి ఇవ్వద్దు. మేము చాలా ఖర్చు పెట్టి చేసాం, బైండింగ్ వర్క్ కూడా అయిపోయింది. లాస్ట్ వైవా వచ్చే టైంకి మీరు అవుతుంది, మీకు సపరేట్ గా పెడతాం, మీరు ప్రమోట్ అయితే అది ఇది అని చెప్పారు. లాస్ట్ వరకు మీరు డీటెయిల్ అని చెప్పారు. సాటర్డే పేరెంట్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు ఒప్పుకోవట్లే. పేరెంట్స్ మీద చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అందరు. మే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఫోర్త్ మెంబర్స్ అలా కన్సిడర్ చేయమని చెప్పి. ఇంకా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు. ఆ 3 సబ్జెక్ట్స్ అయిపోతే మేము కూడా ఒక ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 1 ఇయర్ వెయిట్ చేయాలి మేము. 2 డేస్ అయిపోయి మహిళలు కానీ ఇరువైన విధంగా ఒక విద్యార్థిని రౌడీలా చిత్రీకరించి కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థ కానీ సిఆర్పిఎఫ్ తెచ్చి దించారు. అవసరం లేదండి. ఈ యొక్క విద్యార్థుల కాలేజ్ లో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి, ఏ యొక్క పోలీసు రావాల్సిన అవసరం. విద్యార్థులపై అరాచకంగా దౌర్జన్యంతో పోలీసుతో కానీ దబాయిస్తున్నారు విద్యార్థులు. వారి తల్లిదండ్రులు ఉన్నారు, చాలా ఆవేదంగా ఉన్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకునే తట్టు కూడా ఉన్నారు. కానీ ఆల్రెడీ కాలేజీకి ఒక చరిత్ర ఉంది. ఇప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేస్తున్నారు ఈ కాలేజ్ నుంచి. అయినా కానీ ఇప్పటికైనా ఇంత జరుగుతున్న 200 మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నా కానీ మీరు ఏసీలో కూర్చొని అక్కడ ఉన్నారు తప్ప ఇప్పటి వరకు సమాధానం లేదు. ఐటీ ఫోర్త్ ఇయర్ తేజస్విని. మాకు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి ఎన్నిసార్లు రీసెమినార్ అని ఒక్కసారి డిజైన్ సెమినార్ ఇవ్వకపోతే ప్రాజెక్ట్ రిజెక్ట్ లిస్ట్ లో పెట్టిండ్రు. అంటే అప్పుడు ఏం లేదా, ఇప్పుడు క్లాసెస్ వదులుకొని ఎవరు పొమ్మన్నారు మీకు ప్రాజెక్ట్ క్లాస్ లకు అని అంటున్నారు. పార్షియాలిటీ ఉండే వాళ్ళకి మటల్ కదా ఎక్స్ట్రా క్లాసెస్ వచ్చిన వాళ్ళకి వేయడమైంది. ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇన్ఫార్మ్ చేయాలి కదా పేరెంట్స్. ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసి ప్రాజెక్ట్ ఫైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి చూపించి బాయ్స్ అందరికి వేసారు. ఒక్క రోజుకు క్లాస్ రాక నేను మా ఫ్రెండ్ ఒకటే రోజు వచ్చాం క్లాసెస్ కి. ఆ అమ్మాయికి పెళ్ళైందని చెప్పి వేసారు అటెండెన్స్. వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మీరు చాలా లక్కీ అండి, మీకు పెళ్ళైంది కాబట్టి మీకు వేసామని చెప్పారు. ఫీల్డ్ డిస్ప్లే చేయాలండి. సెకండ్ ఇంటర్నేషనల్ రాసి జీవితం నాశనం అయితే నాశనం కాండి. మీరు హ్యాపీ ఇంటికి వెళ్ళండి. సూరత్ గారి న్యూస్ బనానే నీ అంతా ఖాళీ లంబా భాషణ దిత డరే నాకి ఇది ఉంది ఆ జాగ్రత్త ఉంటుంది సార్ సార్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ సార్ సార్ ఒక్క నిమిషం మాట సార్ సార్ దయచేసి నా మాట ఒక్క నిమిషం సార్ ఇదే సార్ ఒక్క మాట మేడం వీళ్ళ ప్రాబ్లం ఏమన్నది మేడం చేయలేకపోతున్నాడు నాకు జీతాలు ఇప్పుడు మీరని చెప్పి నాకు సమాధానం చెప్పి ఉన్నటువంటి లెక్చరర్స్ స్టూడెంట్స్ తో ఒక ఆలోచన వచ్చి ఆలోచించారు. మీరు దాన్ని సపోర్ట్ చేస్తారు కావాలి.